हेलो अंदर की इप्पुडु नेनु नेत्तल पुलुसु चेस्तुन्नानु अन्नमाट सो दन प्रोसीजर एंदो मीकु चूपिस्तानु फस्ट आनियन अयिते नेनु कट चेसि पेट्टुकुन्ना ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇది 1 కేజీ ఆఫ్ నెత్తలు అన్నమాట యాంకోవి సంథింగ్ ఏదో అంటారు సో ఇది పులుసు చేస్తున్నాను అన్నమాట ఆల్రెడీ నేను కడాయి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను చింతపండు కూడా తీసుకున్నాను ఒక నేను ఒక గుప్పెడు అంటారు కదా అట్లా ఫుల్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ చింతపండు అన్నమాట సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది ఇది హీట్ అవగానే ఇందులో ఫస్ట్ ఆనియన్ వేసి మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రెడ్డిష్ ఎక్కువ ఫ్రై అవ్వద్దు జస్ట్ ఉడికిపోవాలన్నమాట ఆనియన్ అంతే సో నేను మొత్తం ఆనియన్ వేసినాక మళ్ళీ రికార్డ్ చేస్తాను సో ఆనియన్ వేసేసిన ఇప్పుడు ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఏంచాలన్నమాట ఉడికించాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది బ్రౌనిష్ కలర్ అయిపోయింది ఇందులో అద్రక్ లసన్ ఐ మీన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలన్నమాట వేసి కొంచెం ఒక 1 మినిట్ ఇట్లా వేయించుకోవాలి ఆ స్మెల్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి సాల్ట్ ఇప్పుడు కారం వేస్తున్నాను అన్నమాట మీకు ఒకవేళ స్పైసీగా ఇష్టం ఉంటే ఎక్కువ వేయండి ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేయాలన్నమాట ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇప్పుడు కొంచెం వేయాలి మళ్ళీ పులుసు వేసినాక లాస్టిక్ కొంచెం వేయాలి ఇవన్నీ మంచిగా ఉడకాలన్నమాట ఆయిల్లో మంచి ఫ్రై అవ్వాలి స్పైసెస్ ఏమేం వేసినామో ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను అన్నమాట ఇది వేసినాక మీకు ఎంత వాటర్ కావాలన్నా వేసి అది మంచిగా ఉడికేంతవరకు చేపలు వేయద్దన్నమాట లాస్ట్కి ఆ ఫిషెస్ అనేది వేసేసి ఒక 2 మినిట్స్ అయినాక బంద్ చేసేయాలంతే అది జీలకర్ర మెంతుల పొడి వేయాలి బంద్ చేయాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసేసినాను ఇందులో వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా దీన్ని బాయిల్ అవనియాలన్నమాట చూసుకోండి ఎక్కువ పలచక కూడా ఉండొద్దు జస్ట్ ఇదే టైంలో మీరు ఉప్పు కారం ఏం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు టేస్ట్ చూసి ఇంత చాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇది మంచిగా మసులుతుందన్నమాట ఐ మీన్ బాయిల్ అవుతుంది ఇందులో ఫిషెస్ అన్నీ వేసేద్దాం
ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా బాయిలింగ్ అవ్వాలి. ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దన్నమాట, ఇరిగిపోతాయి చేపలు. ఇప్పుడు కొంచెం జీరా అండ్ మెతి పౌడర్ వేస్తున్నాను అన్నమాట. అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి, వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నం తీసుకొని ఇప్పుడు అన్నంలోకి వేసుకుందాం. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నటీ బ్రోస్. థ్యాంక్ యూ, బాయ్.